దళిత బంధు పథకం కోసం ఎంతో మంది యువకులు వేచి చూస్తున్నారని కాని టిఆర్ఎస్ నాయకులు వారికి నచ్చిన వారికి దళిత బంధు పథకం అందజేయడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర దళిత మోర్చా మీడియా కన్వీనర్ జనపాల మధు అన్నారు. సైదాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కుబడిగా నేతలు తమ అనుయాయులకు ఇచ్చి కమిషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. అసలైన అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పాత బస్తీలు దళిత బంధు మంజూరులో అవకతవకలను త్వరలో బయటపెడతామని స్పష్టం చేశారు. ఈ రోజు మెట్రోలో కూడా సాంక్షన్ చేయలేవు. ఓసిటికి ఎందుకు చేయలేవు అంటే చాతగాని దద్దమ్మ గవర్నమెంట్ నీది ఉంది, చాతగాని ప్రభుత్వం ఉంది. స్టీరింగ్ అనేటోడు ఓసి చెప్తుంది కదా, సేమ్ ఆయన అన్నట్టు ఆ మాటలకు దాన్ని నిరూపించుకుని మీరు కాబట్టే ఎంఐఎం తోటి పొత్తున్నారు కాబట్టే ఈ రోజు డేట్లలో అందుకోమే హోల్ సిటీకి మెట్రో వేసేయలేరు. కరెక్ట్ గవర్నమెంట్ ఉంటే, కరెక్ట్ మీరు పదవిలో ఉన్నోళ్ళైతే ఈ పాటికి ఎప్పుడో మెట్రో పడుతుండే, పడి కూడా 1 ఇయర్ అవుతున్నాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చిట్కా చేసి, కానీ ఒక్కటి కేసీఆర్ గారికి చెప్తున్నా, హరీష్ రావు అన్న నీకు చెప్తున్నా, మీరు చెప్తున్న బడ్జెట్ అంతా తప్పు. అర్థమైందా? నోటికొచ్చి నట్టు చెప్పేసి దళిత బంధువు గురించి దళితులతోటి ఆడుకోవద్దు. అరే దళితులు తిరగబడ్డారనుకో, సీఎం చేస్తా అని చెప్పి నీ మామ అన్నాడు, నీ మామను నిన్ను గల్లబట్టి గుంజుకొచ్చి అదే దళితుల మేము నీ ముంగడ సీఎం అని చూపించి నీ ఇంటికాడ నువ్వు ఇప్పుడు పెడతా అని అంటలేవు. నీ ఇంటికాడ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టి మేము దళితుల సీఎం అని చెప్పకపోతే అప్పుడు కబాడదా తెలంగాణ గవర్నమెంట్ 2023లో?